మీరు మొన్న ఎప్పుడో ఫోన్ చేసినట్టున్నారు సార్? అవునండి. మీ పేరు ఏమన్నారు సార్? రాయల్. ఎజ్జరాయలు గారు సార్. ఏ ఊరండి? గుంటూరు సార్. గుంటూరు. అవునండి సార్, చెప్పండి సార్. అదండి, ఇప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ మీదనే కొంచెం టార్గెట్ పెట్టారంటండి సార్. సార్ చెప్పండి సార్, వింటున్నా. క్రైస్తవుల మీద సార్ ఊరికి ఓన్లీ టార్గెట్ పెట్టి పాస్టర్లు ఇలా మాట్లాడటం, యేసు ప్రభుని ఇలా మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదండి సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న చెప్పండి సార్, మీరు ఏమడగాలనుకున్నారు? అదే, క్రైస్తవుల మీద మీరు ఇలా మాట్లాడతాము, దేవుని ప్రభుని ఇలా మాట్లాడతాము, భజంతలు ఇలా మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదా. ఇజ్రాయల్ గారు, నేను ఏది మాట్లాడిన తప్పు చెప్పండి, నేను క్షమాపణ కూడా చెప్తా. చెప్తున్నా కదండి ఇప్పుడు. ఏం చెప్పారు సార్? మీరు ఏం చెప్పలేదు, మీరు మాట్లాడుతున్నారు అన్నారు అంతే. ఇప్పుడు క్రైస్తవుల మీద వినపడుతుందా సార్? సార్ వింటున్నాను సార్. క్రైస్తవుల మీద మీరు మాట్లాడుతుంటారు, ఏది వాళ్ళ యొక్క గొర్రె పిల్లలు. అది నా మాట కాదు, తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చిందని అది బైబిల్ మాట, నా మాట కాదు. మేము ఇంకొక మాట అన్నారు మళ్ళీ, మేము వీర్యానికి పుట్టామన్నారు. మీ వీడియోలన్నీ చూస్తూనే ఉన్నాం మేము. సార్ సార్, అందరూ ఇక్కడ ఇక్కడ ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళు, ఎవరో బయట వాళ్ళు పుట్టలే. మీది నాది ఒకే డిఎన్ఏ, మీరేం బయట వాళ్ళు కాదు. మీరు ఒక విధానంలో ఒక మతాన్ని అనుసరిస్తున్నారు తప్ప మీకు నాకు రిలేషన్ ఉంది. మనం ఎవరం బయట వాళ్ళం కాదు, ఇక్కడ వాళ్ళమే. చెప్పండి, మీరు మీరు బైబిల్ ప్రకారంగా అన్యులు అని విడగొడుతూ ఉంటారు సమాజాన్ని. వింటున్నాను సార్, చెప్పండి. అందరం ఒక తల్లి పిల్లలమే. తల్లి పిల్లలమే సార్. ఫస్ట్ సార్, అందరం ఒక తల్లి పిల్లలమే సార్. మనకి మాకు వ్యత్యాసం ఎట్లా వచ్చింది మనకి? కాదండి, ఇప్పుడు అన్యులు అనే పదం ఎక్కడుంది? సర్వే జన సుఖనో భవంతి అనే పదం ఎక్కడుంది? అందరూ బాగుండాలి, సర్వే జన సుఖనో భవంతు. అన్యులు వలె అన్యులు పోలి ఉండరాదు, అది ఎక్కడుంది? అన్యులు పోలి ఉండాలి ఎక్కడ లేదు కదా బైబిల్లో? లేదు సార్. ఇప్పుడు అన్యులు అన్యులు అన్యజనులు ఈ పదాలు ఎక్కడుంటాయి సార్? అన్ని జనులు పోలి ఉంటారు అని చెప్పారు కానీ అన్నిలు అని చెప్పలేదండి సార్. ఇప్పుడు మొన్న కూడా షర్మిల అక్క గారు చెప్పారు లేదా, అన్ని జనముల నుండి ఒకరిని క్రైస్తవులకు మార్చాము అని చెప్పింది ఆవిడ లేదా? అలాగా సార్, అలా కాదండి. అన్ని జనులు పోలి ఉండకూడదు అని అన్నారు. సరే, ఇప్పుడు పోనీ మీ మాటకే వద్దాం, అన్ని జనులు అంటే ఎవరు? అన్యులు అంటే వాళ్ళు పాపాత్ములు. ఎవరు వాళ్ళు పాపాత్ములు అంటే? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు పాపాత్ములు అంటారు. పోని మీ మాటకే వద్దాం, దేవుడు ఎవరు ఇంతకీ? దేవుడు అంటే మనం సృష్టించాడు దేవుడు. సరే, వాడికి ఏమన్నా పేరుందా? దేవుడికి పేరే ఉంటుందండి, దేవుడు అంటారు కానీ. సార్, దేవుడిని పోని మనం ఎలా ప్రార్థించాలి, ఎలా కొలవాలి, ఎలా పిలవాలి, ఎలా తలవాలి? ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి మా భక్తితో కొలుస్తాం. ఇప్పుడు నేనున్నానండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇలా కొలుస్తాను. పర్లేదంటారు, నరకానికి వెళ్ళిపోతానా? దేవుని కొలిచే వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళరు సార్. ఇలా ఇలా నేను కొలవచ్చా? పర్లేదా, తప్పేం లేదుగా. దేవుణ్ణి మీరు కొలవచ్చు, మీరు మీ దేవుణ్ణి ఎలా కొలుస్తారో అలా కొలుచుకోండి. ఏమండి, తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు నేను ఎలా పిలిస్తే ఏమి దోషం ఏం లేదుగా. మీ దేవుణ్ణి మీరు పిలుచుకున్న దోషం లేదండి, ఎవరి దేవుని అది పిలుచుకున్న దోషం లేదు సార్. సార్, ఇప్పుడు అయితే మొత్తానికి నేను హరే కృష్ణ అనొచ్చు, ఏం తప్పేం లేదు సార్. మీరు చెప్పేంత ఇది కాదు నేను, కాకపోతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మతాలు మీ మతాలు మీ కులము మీ దేవుడు అని మరి మీరు కేటాయిస్తూ మాట్లాడుతున్నారు కదా. కానీ నేను అంటలేదు సార్, నేను అందరూ కలుపుకుని సర్వే జన సుఖనోభవంతన్నా. అన్యులంటే మీరేమో ఏదో విడగొట్టారు మరి. ఇప్పుడు నేనున్నాను సార్, కృష్ణుని పూజ చేస్తాను. మీరు కృష్ణుని పూజ చేయకపోయినా పర్లేదు, ఇజ్రాయెల్ గారు బాగుండాలి, వారు వారి కుటుంబం సుఖంగా ఉండాలని నేను చెప్తాను. మీరు బైబిల్ని నమ్ముకున్నారు,
నేను మరి యేసుని పూ ఏమంటే యేసుని నేను నమ్మకపోయినా పర్లేదా సార్? ఇజ్రాయల్ గారు, నేను యేసుని నమ్మకపోయినా పర్లేదా? పర్లేదు కదండి, నేనేం నరకానికి వెళ్ళను కదా. అలా కాదు సార్. ఇప్పుడు సార్ మీరు బైబిల్ చదివారా అండి? థ్యాంక్ యూ సార్. అది కాదండి, మీరు బైబిల్ చదివారా అండి? మొత్తం చదివారా మీరు? సార్ మీరేమనుకోకపోతే మీ వయసు అండి? నా వయసు 50 అండి. సార్ 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 మీరు ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రజెంట్ హోమ్ సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నానండి. సార్ 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 చాలా ఆనందం. యు ఆర్ లైక్ మై బ్రదర్. నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమైనా నొప్పించానా? లేదండి. లవ్ యూ సార్, లవ్ యూ. మరి నేను ఉండమంటారా, మీరేమన్నా అడుగుతారా? మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. మీ తమ్ముడికి చేశాను అనుకోండి. తప్పనిసరిగా చేయండి. యు ఆర్ మై బ్రదర్, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. ఇజ్రాయల్ గారు,